హాయ్ ఫ్రెండ్స్, మై రెసిపీ స్టైల్స్ ఛానల్కు స్వాగతం. మనం సేమియా పాయసం చేయగానే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత గట్టి పడుతుంది. అలా గట్టి పడకుండా మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండేలా చాలా టేస్టీగా ఉండే సేమియా పాయసం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల కాజు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత ఇదే నెయ్యిలో 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే నెయ్యిలో నేను 1 కప్ మెజర్మెంట్నే ఈ పాయసం మొత్తానికి యూజ్ చేస్తున్నాను. సో ఇదే నెయ్యిలో 1 కప్ సేమియా వేసి సేమియాను కూడా దోరగా వేయించుకోవాలి. తక్కువ మంట పైన ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి కదా, వీటిని ఇంకో సెపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. ఈ కప్పు మెజర్మెంట్ సేమియా తీసుకున్నాం కదా, మళ్ళీ ఇదే కప్పు మెజర్మెంట్తోనే 5 కప్పుల పాలు తీసుకోవాలి. పాలను బాగా మరిగించాలి. పాలపైన ఇలా మీగడ రాకుండా కలుపుతూ మరిగించుకోండి. పాలు చిక్కగా ఉన్నట్లయితే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ చిక్కగా లేకపోయినట్లయితే పాలను 10 నిమిషాల వరకు మరిగించండి. ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదా, ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసి బాగా కలపండి. సేమియా వేసిన తర్వాత కలపకపోయినట్లయితే సేమియా గడ్డ కడుతుంది, కాబట్టి సేమియా వేసిన తర్వాత కలుపుతూ ఉడికించండి. సేమియా 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించండి. వరకు ఇది ఉడికిపోయింది. తర్వాత మళ్ళీ ఇదే కప్పు మెజర్మెంట్ తో 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు, కానీ 1/4 కప్పు నార్మల్ గా తినే వాళ్ళకు సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత సేమియాను 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించండి. తరువాత చిటికెడు యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. నేను ఇది 1/2 అవర్ తర్వాత కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది 1/2 అవర్ తర్వాత చల్లారిందండి. ఈ చల్లారిన సేమియాను 1 బౌల్లోకి తీసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటే, మనం సర్వ్ చేసే ముందు డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల డ్రై ఫ్రూట్స్ మెత్తబడిపోతాయి. ఇంతకు మించి ఇంకా సేమియా గట్టిపడదండి, ఇలానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.